ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి పోగాలం వచ్చిందని చెప్తా ఉన్నారు మరి గడిచిన ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ విభజింపబడిన తర్వాత అధికారాన్ని తెలుగుదేశం పార్టీకి ప్రజలు కట్టబెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన చూసి ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది మరి గడిచే రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తూ ఈరోజు ప్రజలకు మంచి చేసే కార్యక్రమాన్ని చూసి మరి మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున స్థానిక సంస్థలనే కాదు మున్సిపాలిటీలు కానివ్వండి కార్పొరేషన్లు కానివ్వండి ఏ ఎన్నికలు వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు మద్దతుగా నిలబడతా ఉన్నారు మరి ఏది వచ్చినా కానీ ఏది చేసినా ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలతో నానా విధాలుగా దూషిస్తూ మరి వాళ్ళు మొన్న మొన్న చూసాము జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభియన్ ఆయన మాట్లాడిన మాటలు ఇంకా వాళ్ళందరూ కూడా ఒకే బాణీలో నోటికి ఇష్టం వచ్చినట్టు రీతిలో మాట్లాడుతున్నారు అలా కాకుండా మీరు గడిచిన ఐదు సంవత్సరాలు జాగ్రత్తగా ప్రజారంజకంగా పరిపాలన చేస్తే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను అనుకుంటా ఉన్నాను మళ్ళీ ఎందుకు ఇంత మెజారిటీ లేకుండా పోయామా స్వయంగా నా నియోజకవర్గంలోనే నేను ఎందుకు ఓడిపోయానా అని ఆత్మవిమర్శ చేసుకోకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ రోజు ఆరు వందల హామీలు ఇచ్చి ప్రజల్లో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలతో తిరస్కరించబడి మరి ఈరోజు అధికారానికి దూరమైతే ఆయన క్షణం కూడా ఉండలేరు మరి ఇష్టం వచ్చినట్టు ప్రేరాపణలు చేస్తూ ఉంటారు మరి ఒకసారి నేను వారి కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నాను ఒకసారి హాస్పిటల్లో చూపిస్తే బాగుంటుందేమో అనుకుంటా ఉన్నాను ఎందుకంటే అధికారం దూరమైనప్పుడల్లా ఇలాంటి మాటలు మాట్లాడతారు మారిన మనిషిని నేను మారిపోయాను మీ దగ్గరికి మళ్ళీ వచ్చే వస్తున్నానని వచ్చారు మరి వచ్చిన తర్వాత మీరు ప్రజల్లోనే ఉన్నారు పరిపాలన చేశారు చేసినప్పటికీ కూడా మరి ఈరోజు ప్రజలు అంత పెద్ద ఎత్తున మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు అని ఏ రోజైనా కానీ మీరు మీ కూర్చొని పోస్ట్ మార్టం చేసుకున్నారా మరి చేసుకోకుండా ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న వరదలు చూడ్డానికి వెళ్ళినప్పుడు గాల్లో వస్తాడు గాల్లోనే పోతాడని మాట్లాడతారు మరి అన్ని విధాలుగా ఏ మంచి చేసినా కానీ ఇది ఇలా చేస్తున్నారు లేదంటే మీ అనుభవాన్ని రంగరించి మీరు ఇట్లా చేయొచ్చు ఇంకాస్త బాగా చేయండి అని లేదా సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఈరోజు ఏదో ఒక ఏదో తిట్ల పురాణం తిట్ల దండకం మరి ఈరోజు అమరావతి అంటున్నారు నిజంగా మనం చూస్తే మనం అందరం ఈ ప్రాంతంలో ఉన్నాళ్ళం ఆ రోజు ఎకర పాతిక లక్షలు ఉన్నటువంటి ఎకరా రోజు రియల్ ఎస్టేట్ అంటే కోటి రూపాయలు ఇంకో గంటకి మనం మొత్తం ఇవ్వకపోతే కోటిన్నరకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి నిజంగా రాజధాని అంటే ప్రజా రాజధాని అంటే అన్ని రకాల ప్రజలు కూడా అక్కడ నివసించే నివాసయోగ్యంగా ఉండాల్సినటువంటి ప్రాంతం మరి ఒక కోటి కోటిన్నర విలువ చేసే భూమిని ఒక సామాన్యుడు వెళ్ళి అక్కడ నివసించడానికి రాజధానిలోకి కనీసం అడుగుపెట్టి ఒక చిన్న ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి ఉందా అని మనం ఆలోచించుకోవాలి ఈరోజు మరి మొన్న అక్కడ ఉన్నటువంటి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతే అది డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ తప్పుద్ది మరి అక్కడ పేదల్లో ఉండడానికి వీల్లేదు అక్కడ పట్టాలు ఇవ్వడానికి వీలు లేదని కోర్టుల ద్వారా నడిపించినటువంటి పరిస్థితి రోజు జస్టిస్ చంద్రు గారు మరి మొన్న ఆయన జైభీ అని ఒక సినిమా రావడం వలన ప్రజలకు ఆయన ఎవరు అన్నది తెలిసింది ఒక గిరిజన వ్యక్తి కోసం ఆయన పోరాడినటువంటి పోరాటం తెలుసుకుంది అట్లాంటి ఆయన ఎవరు చెప్పకుండానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇలా జరుగుతుంది మరి ఇంతమంది ప్రజాస్వామ్యంలో ఇంత మద్దతు వచ్చినటువంటి పాలన మీద కోర్టులు మరి ఏ విధంగా వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళు రాష్ట్రపతి పాలన పడతారని చెప్పి ప్రజల్లో చెప్తూ ఉన్నారు ఇదంతా కరెక్టా అని ఆయన అడిగితే ఏదో రిటైర్డ్ జడ్జిల్ని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారని మాట్లాడుతున్నారు మరి నిజంగా న్యాయ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ఏ విధంగా ఉన్నాయి అన్నది ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పారు జస్టిస్ చంద్రు గారు దాన్ని కూడా మనం ఏదో రిటైర్డ్ జడ్జిల్ని తీసుకొచ్చి కావాలని మాట్లాడిస్తామని చెప్తా ఉన్నారు దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు మేము ఎందుకు మళ్ళీ మళ్ళీ ఈ విధంగా ఓడిపోతున్నాం అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ఏదైనా ఉంటే మారి మార్పు ఏదన్నా ఉంటే మీరు మాటలతో కాకుండా ప్రజలకు మేలైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను